ఈరోజు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్రనాథ్ గారి అధ్యక్షతన హై పవర్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలనే దాని మీద ఇప్పటికే జిఎన్ రావు గారు అధ్యక్షతన ఇచ్చిన కమిటీ నివేదికను, తర్వాత బీసీజీ ఇచ్చిన నివేదిక మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈ చర్చలో పలు అంశాలు, అంటే జోనల్ వైజ్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, సెక్టార్ వైజ్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా క్యాపిటల్ డైవర్సిఫికేషన్ మీద కూడా వాళ్లతో ఒక చర్చ పూర్తి స్థాయిలో దాదాపుగా జరిగిన విధంగా సమావేశం ముందుకెళ్ళింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది, ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి వేసిన కమిటీల నివేదికలు ఏమి ఇచ్చాయనేది ఒకసారి విశ్లేషించుకుని ఎలా ముందుకెళ్లాలనే దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ హైపవర్ కమిటీని నియమించారు. పెద్దల రాజేంద్రనాథ్ గారి అధ్యక్షత నియమించిన కమిటీలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇంకా కొడాల నాని గారు, పేరు నాని గారు, సుచరిత గారు, ఆదిమూలపు సురేష్ గారు, గౌతమ్ రెడ్డి గారు, ఒక 10 మంది తదితర మంత్రులు 10 మంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు. ఇవాళ జరిగిన చర్చలో అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాల్సిందే అని హైపవర్ కమిటీ భావించింది. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ కూడా అవసరం ఈ రాష్ట్రానికి. అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రజల మనోభావాల్ని గౌరవించి పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. దీని మీద తదుపరి సమావేశాల్లో ఇంకా సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది ప్రభుత్వం దృష్టికి ఇవ్వడం కోసం ఒక నివేదికని హైపవర్ కమిటీ తయారు చేయాలని కూడా సూత్రప్రాయంగా డిసైడ్ చేయడం జరిగింది. అమరావతిలో ఉన్నటువంటి రైతుల ఆందోళన కానీ అక్కడ వాళ్ళ కాంపెన్సేషన్ కానీ వాటి మీద చర్చించారు. ఈరోజు ఓన్లీ ఇంకా ప్రైమరీ డిస్కషన్ మాత్రమే, అంటే వివిధ రిపోర్ట్స్ రావడము, వివిధ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూడడము, వివిధ చరిత్రలో పాత జరిగిన ఎన్నో సిచ్యువేషన్స్ అన్ని అనలైజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఏది కూడా ఒక పర్టికులర్ ఇదే. ఇవన్నీ పొలిటికలీ ఇన్స్టిగేటెడ్ అని తెలుస్తూ ఉంది, ఎందుకంటే ఏది లేనప్పుడు అనవసరంగా దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడము అది తప్పుగా భావిస్తాం. అందరి అభిప్రాయాలు సేకరిస్తారు, అందరు టోటల్, ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద రాష్ట్రం, స్టేట్ ఎవరైతే ఉన్నారో అందరి అభిప్రాయాలు సేకరిస్తారు ఖచ్చితంగా.